పెట్టుకునే ప్రయత్నం చెప్తాను. మన రాయిసీ నంబర్తో కాళ్ళు పెట్టిన వచ్చింది సీల్ ధర్మే రాలేదు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఎందుకంటే ఇది ముఖ్య కార్యం ఏంటంటే, గత 4-5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఈ ప్రమాదవశాత్తు ఈ చెట్లపై పడి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, అలాగే గాయాల పాలు కూడా కావడం జరిగింది. సార్ లాస్ట్ 2-3 సంవత్సరాల్లో మన జిల్లాలో ఒక 10 సూటబుల్ ఉందా కాదా అనే అభిప్రాయం మేరకే అప్పుడు దీనికి ప్రవేశపెట్టినారు. మరి సార్ మన జిల్లాలో ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద మొదటగా ఒక్కొక్క రేంజర్ గారికి వందిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే గౌడ సభ్యులు సొసైటీలో మెంబర్స్ ఉంటారో, ప్రతి ఒక్క సొసైటీ మెంబర్స్ ఎవరైతే చెట్టెక్కుతారో వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇస్తాం సార్ ముందు. అలాగే ఈ గౌడ సోదరులందరికీ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చినటువంటి శ్రీ రేవంత్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న కృతజ్ఞత భావంతో ఒక థ్యాంక్స్ చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఎమ్మెల్యే గారు కానీ లేదా ఆబ్కారీ సిఏ గారు గారికి బీసీ వెల్ఫేర్ వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రక్షణ కవచం అనేది ప్రతి గౌడ సోదరుడు చెట్టు ఎక్కుతున్నప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడుకోవాలి అనే విషయం తెలుసుకొని ఖచ్చితంగా ఇది మనం యూజ్ చేసుకున్నట్లయితే మన కుటుంబానికి ఈ పేరు ఎలాగైతే పెట్టిండ్రో శ్రీ కాటమయ్య రక్షణ కవచం అని, అలాగే ఆ పేరు మీద తీసినటువంటి ఈ రక్షణ కవచం మన కుటుంబానికి మనం ప్రాణాలతో ఉంటూ మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇది నిజంగానే రక్షణ కవచంగా యూజ్ అవుతుంది. దయచేసి అందరూ దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి వాళ్ళు కొంచెం కష్టమైనా సరే మనం చేసేదే మన ప్రాణాలు మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం ఈ పని చేస్తాం కాబట్టి, సో మనం చేస్తున్నప్పుడు ఇది ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా. మన ఒక 5-6 రోజుల కింద ఈ సేఫ్టీ కవచం కాటమయ్య రక్షణ కవచం ఇక్కడికి మన బీసీ వెల్ఫేర్ గారిని కానీ అలాగే సిఐ గారు వాళ్ళ బృందంతో ఇక్కడికి పంపించడం జరిగింది. ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ చేశారు. మేము వచ్చి ఒక దాదాపు 2-3 గంటలు ఫస్ట్ కొత్తగా తెలియక దాన్ని ఎలా చేసుకోవాలి, ఆ 3 ఎట్లు చేసుకోవాలి, దాంట్లో ఒక పిన్ ఉంటుంది ఆ పిన్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి గౌడ సోదరుకు ఇది ఇవ్వాలని నిర్ణయించుకున్నది, వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మనం బాగుంటేనే మన కుటుంబం ఇంకా 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ బాగుండాలనే ఆలోచనతోటి చేసిన మన మంత్రివర్యులకు, మన ముఖ్యమంత్రి గారికి, అలాగే బీసీ వెల్ఫేర్ అధికారులకు కానీ, మన ఎక్సై అధికారులకు ప్రత్యేకంగా ఇవి దగ్గర ఉండి ఇక్కడ పెట్టించి మా సోదరుడు నా కుటుంబ సభ్యులు అని మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్లో ఇది సక్సెస్ అయిందా కాదా అని డౌట్ కొద్దున్నా. నాకు బీసీ కమిషనర్ గారు ఫోన్ చేశారు ఫస్ట్ ఇట్లా మోకులు వచ్చాయి బాలగౌడ అంటే నేను మా గౌడ సోదరుని అడగడం జరిగింది. అయితే వారు ఉండి ఇది పెద్ద ఏం లేదు సక్సెస్ కాదని వాళ్ళు అన్నారు. ఆయన సంజయ్ కుమార్ గారు కూడా ఫోన్ చేశారు, రమ్మని చెప్పాను. వారు వచ్చారు మొన్న 20 డేట్న వచ్చి ఈ మోకు ట్రయలింగ్ చూసాం. మేము ట్రయలింగ్ చూసినప్పుడు ఇది చాలా బాగా అనిపించింది. మా గౌడ్స్లో కొన్ని కుటుంబాలు కొంతమంది నష్టపోయి పాపం వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కష్టాలు వచ్చినాయి. అయితే ఇది ప్రభుత్వం మాకు కూడా ఇంకొకటి, గతంలో కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కొన్ని వెరిఫికేషన్ చేయించినాయి. సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ అన్ని ఐడి కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఎంక్వైరీ చేసిర్రు.
మా వాళ్ళు కొద్దిగా ఆశ కొద్దున్నారు, ఇది మాకు బండ్లు ఇస్తారు కావచ్చు, మా గౌడ్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఈ ప్రతి ఒక్క గౌడు ఎక్కడికో పోయి చెట్టు ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏదన్నా ఒక బండి వస్తాడు అయితే మాకు సంతోషం ప్రభుత్వం తరఫున. విలేజ్ కాదు, నేను పక్క విలేజ్కి వెళ్ళిన అప్పుడు ఇట్లా ఎంక్వైరీ ఎత్తిరి మనకు రాకపోయాను ఒక బాధతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మా గౌడ్స్ కొన్ని బండ్లు ఇస్తే ఇబ్బంది ఉండదని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. గతంలో ఈ చెట్టు మీద పడే ఈ ప్రమాదాలు బాగుండేవి, అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాటమే రక్ష అనే రక్ష కవచాన్ని తయారు చేసి గౌడ సోదరులందరికీ ఇవ్వడం ప్రభుత్వపరంగా ఒక వినూత్న కొత్త ప్రయోగం అని తెలుస్తున్నది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇటువంటి మరణాలు ప్రమాదాలు కింద పడి కాల్చి నీరు కొట్టుకోవడం చనిపోవడం ఇటువంటివి జరగవు అనే ఉద్దేశంతో ఇది బాగా ఉపయోగపడుతున్నది. దీన్ని తయారు చేసి అందరికీ అందేలా, ప్రతి నియోజకవర్గానికి అందేలా ఈ ప్రోగ్రామ్ బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా చేసినందుకు ఈ కార్యక్రమంలో మాకు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అందరూ గౌడ సోదరులు సహకరించారు. సాయంత్రం 3-4 అయినా కానీ భోజనం చేయకుండా మా వెంట ఉండి బీసీ సంక్షేమ అధికారి కానీ మా సిబ్బందితో కానీ మీరు ఎవరు భోజనం చేయకుండా ఎండకు కూడా ఉండి రిస్క్ తీసుకొని ట్రైనింగ్ తీసుకున్నారు చాలామంది. ప్రతి వాళ్ళకు గంట గంట చాలా టైం పెట్టింది. ఒక 5-6 ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, 5-6 సభ్యులు వచ్చారు. ఒక్కొక్క సభ్యులకు 5-6 చొప్పున మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఈ ట్రైనింగ్లో వాళ్ళు చాలా కోఆపరేషన్లు చెట్టు ఎక్కిండ్రు, నేర్చుకోవాలన్న కుతూహలం కూడా అందరూ కనబరిచిండ్రు. ఇది చాలా సంతోషం. ఇది ఒకసారి మీరు ట్రైనింగ్ అయితే ఎప్పటికీ మీకు కదా ఈజీ అయిపోయిన తర్వాత దాన్ని కనుక నేను అందరూ పాటించాలని కోరుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగదు అనే ఉద్దేశంతో దీన్ని మీ మంచిగా తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకొచ్చింది మనం చేస్తాం. రోజులకి వెళ్ళి అపనపడుతున్నాము, ఆశపడుతున్నాము, అయ్యో మన గవర్నలు చెట్ల మించలి కింద పడి జారి చనిపోతున్నారు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్నారు, వెనపూసలు ఇరగొట్టుకుంటున్నారు, వీళ్ళకు ఇప్పటికీ వీళ్ళ జీవితాలు ఇట్లనే ఉంటాయా, అయ్యో మరి వీళ్ళకు మంచి రోజులు రావా అని చాలా రోజులకి వెళ్ళి మనం అందరం కూడా కొట్లాడుతున్నాం. కరకంగా చెప్పాలంటే చాలా సందర్భాలలో ప్రతి దగ్గర కూడా మనం మాట్లాడుతున్నాం. ఎక్కడన్నా బాధ అనిపిస్తుంది, ఎక్కడొక ఒక గౌడ సభ్యుడు చెట్టు మించిన కింద పడి చనిపోయిండు అనగానే మనం అందరం కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ పోతున్నాము, చూసి వస్తున్నాము, తోచినక్కడికి మనం వాళ్ళకు సహకరిస్తున్నాము. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్ నుంచి వెళ్ళి పైసలు ఇప్పించాలని ఆ కుతూహలము. మళ్ళీ బీసీ వెల్ఫేర్ నుంచి వెళ్ళి మొన్నటి వరకు అయితే చనిపోయిన వాళ్ళకు ఒక 20,000, మళ్ళీ దెబ్బలు తాకిన వాళ్ళకు ఒక 10,000 రూపాయలు కూడా మన బూర వెంకటేశ్వర గౌడ్ గారు నిజంగా కూడా మనకు సహకరించారు. ఏ సాయిబాబు గౌడ్ గారు కూడా మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తుండే. ఏ ప్రోగ్రామ్ లేదు మన గౌరవం లేదే కాదు, ఏది వచ్చినా కూడా ఫస్ట్ మా అంతర్గాపలకి, ఎందుకంటే ఆ మమకారం ఖచ్చితంగా ఉంటుంది పుట్టునీరికి ఏదైనా చేయాలని చెప్పేసి. సో అదేవిధంగా ఆయన చేస్తూనే ఉన్నాడు. మరి ఇంత మంచి ఈ కార్యక్రమం నిజంగా మేమందరం కూడా సాటిస్ఫై ఉన్నాము. మరి ఇంతకుముందు బాలు అడిగినట్టుగా సార్ మా మొత్తం అంతర్గామ గౌరవలు అందరికీ రావాలి, దాన్ని చూడాలని అన్నాడు. కానీ తప్పు వాళ్ళు అది మొత్తం మన కాన్స్టిట్యున్సీలో గౌరవలు అందరికీ రావాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని కోరుకోవాలి. ఎందుకంటే మన ఈ మన ఊరే కాదు, పక్క ఊరులైనా మన గౌరవలు అంతా మన చుట్టాలే కాబట్టి మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా తొందరగా వచ్చేటట్టుగా. ఎందుకంటే ఈ 100 అనేది చాలా తక్కువ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సభ్యులే 150-200 మంది ఉంటారు, మరి అందరూ సగం మందికి వచ్చి సగం మంది ఇవ్వకపోతే కూడా అదొక ప్రాబ్లం. అవి ఇయ్యలేదు, మాకే వచ్చినాయి మీకే వచ్చినాయి అనే మాట కొంచెం మిగిలిపోతుంది. కాబట్టి మరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కూడా నేను కూడా కోరుతున్నా, మరి మీరు కూడా కొంచెం అక్కడ వాళ్ళకి చెప్పడం, ఎక్స్ఎస్ఏ గారు కూడా మరి కొంచెం వాళ్ళందరికీ చెప్పి తొందరగా కొంచెం మా కాన్స్టిట్యున్సీకి తొందరగా వచ్చేటట్టుగా మా వాళ్ళందరూ. ఎందుకంటే రానున్న రోజులలో ఎవరికి ఎప్పుడు ఏమైతే తెలియదు. ఇప్పుడు ఇంత మనము ఈ రక్షణ కవచం ఇస్తున్న టైంలో కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే అవో గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది, లేకపోతే ఒక ప్రాణం కాపాడగలుగుతుంటిమి అనే మాట ఒకటి నిన్న మిగిలిపోతుంది. కాబట్టి సాయంత్రమైనంత వరకు తొందరగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఆదివారం అయినా కానీ మరి రేపు ఎల్లుండి కొంచెం నాకంతా బిజీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా కూడా బాగా పని ఉన్నదంటే సాయిబాబా గారు వారి జిల్లా అధికారి ఆదివారం వారు సెలవు ఉంటుంది, బలిమి చేసే హక్కు కూడా ఉండదు. కానీ నేను కోరిన ఆదివారం కొద్దిగా పెడదామని చెప్పి చెప్పగానే వారు మా ఆబ్కారీ శాఖ అధికారులతో వారే మొత్తం మీదేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మా గౌడన్నలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లో జన్మించి గ్రామాలలో జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకొని ఒక రైతు బిడ్డైన యువకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు.
గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు, వివిధ వర్గాల సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 నెలల క్రితం రంగారెడ్డి జిల్లాలో మిత్రులు బీసీ శంఖాపతి శాఖ మంత్రివర్యులు మా కుటుంబ సభ్యులాంటి వాడైన పొన్న ప్రభాకర్ గారు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కాటమయ్య రక్షణ కిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లయితే సోదరుడు చంద్రశేఖర్ గారు చూస్తున్నారో నేను కూడా మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో ఎమ్మెల్యే గారు దాంట్లో మరీ ముఖ్యంగా ఎక్కువ ఓట్లు ఎక్కువేస్తారంటే అంతర్గామంలో శాతం తీస్తే అలాంటి అంతర్గామంలో ఎంతమంది గౌడ్స్ ఉన్నారు కాబట్టి పెద్ద సంఘం కాబట్టి అసలు ఇదేది చూద్దామని చెప్పి కార్యక్రమం చూసాం. చూసే సందర్భంలో అనిపించింది ఇది చాలా గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటారు, మంచి కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఒక డాక్టర్గా ఒక ఎమ్మెల్యేగా నా కళ్ళారా చూసిన ఇటుకల్లో గౌడ్ వీధికలు పడితే చక్కగా పడిపోయాడు చనిపోలేదు, కానీ ఎన్ని పూసలు పడితే 2 కాళ్ళు 2 చేతులు అన్ని పడిపోయాయి మూత్రం అని 2 రోజులకు ప్రాణాలు కోల్పోయాడు. మన పోచంపేట కొనాపూర్ సొసైటీ రవి రీపోతే చెట్లెక్కలేని పరిస్థితి 5 లక్షలు ఇచ్చిన కావచ్చు కానీ మనిషిని పునర్చు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు అందరూ తెలుసు నిరంతరం నేను మీ మధ్యలో ఉండేటోని ప్రజల మధ్యలో ఉండేటోని కాబట్టి ప్రతీది కూడా ఎప్పటికప్పుడు ఇటు నేను కావచ్చు తమ్ముడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు మీ అధ్యక్షుడు నాకు తమ్ముడు లాంటి వాడు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఆబ్కారీ శాఖతోటి సమన్వయం చేసుకుంటా 10 పడితే 10,000 కావచ్చు సరిపోతే 5 లక్షలు కావచ్చు చెప్పించు. ఇంతకుముందు మన గౌడ్ సోదరు చెప్పాడు మరి 10 లక్షలు 5,000తోటి కాదు, బతుకుంటే మనిషికి మనిషి అండ మన పరదేశం పోతేనే అయ్యో అండ ఉండకుండా ఉంటుంది. అట్లాంటిది మనిషి లేకపోతే పైసల కంటే ఎక్కువ కుటుంబం పెద్ద పోతాడు, కుటుంబంలో ఒక మనిషి పోతాడు. మరి ఈరోజు సోదరుడు తిరుపతి అట్లనే తాజా మాజీ ఎంపీటీసీ గౌడ సంఘ సభ్యులైన శ్రీనివాస్ గారు చాలా చక్కగా దాన్ని వివరించింది. తిరుపతి అయితే ఈ కాటమయ్య రక్షణ కిట్ నడుముకుని చుట్టుకొని అదేవిధంగా ఇవన్నీ పెట్టుకొని కూడా కాళ్ళు ఎట్లా జారాయి నడుము ఎట్లా జారనిపించింది. మరి టీవీలో వీడియోలో చూస్తే ఏదో నాలుగు ఎట్ల గద కట్టినట్టు పావు పగ్గం నడుముకి ఏదో ఇంత వట్టేసినట్టు ఏదో బెల్ట్ లేకుండా అనుకుంటుండచ్చు కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్తా ఉన్నారు 1500 నుంచి 2000 కిలోలు అంటే 20 మందిని ఆపేంత శక్తి ఉండే విధంగా ఇట్లాంటివి తయారు చేసారు. అసలు ఈ క్లిప్పులు చూస్తుంటేనైతే పక్కన అడిగిన ఇదిగా మన దేశంలో తయారైనా వేరే దేశం అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ క్లైంబింగ్ వరల్డ్ అని చెప్పి ఎక్కడ తయారైందో. మరి ఇవన్నీ కూడా ఇంతకుముందే బాగా చెప్తా ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు ఎక్కడ కట్టుకుంటారు అట్లాంటివి చూసి చేసి మరి నిజంగా కూడా ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. ఇది అనుకుంటున్నా క్రికెట్ ఆడే పిల్లగాలు పెట్టుకుంటారు బాధ్యత ఇదేనా ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాం మేము చెట్టు వీధికలు పడ్డ గౌడ్స్ని చూసినాం మనకు ఎముకలలో కాలు చేతులు అంటే ఇక్కడ పెల్విస్ అంటారు ఇది ఇది అసలు దాని మధ్యనే మనకు ముఖ్యమైన అవయవాలు అంటే మనం మూత్రం పోసే బ్లాడర్ కావచ్చు లాటిన్ కావచ్చు పేగులు ఎన్నో ఉంటాయి అదే అది వలిగిందంటే ఆ బుక్కలు పుచ్చుకొని లోపల మన అవయవాలు దెబ్బతింటే ఎన్నో పూసలు తింటారు ఇదేంది ఉంటుందే కావాల్సి పిల్లగాలు ఆడుకునేదని అశ్రద్ధ చేయకూడదు. ఇది కూడా చాలా చాలా ముఖ్యం చాలా చాలా ముఖ్యమని మరి ఈ సందర్భంలో ఇది ఇవ్వాలతో ఆగేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,80,000 మంది తాడి చెట్టు ఎక్కేవాళ్ళని గుర్తించడం జరిగింది. దాంట్లో ఒక అంతర్గోళంలో 100 మంది ఉన్నారంటే మన జగిత్యాల నియోజకవర్గంలో 20 సొసైటీలు కలడా ఇట్టాలంటే 10 సొసైటీలు ఉండొచ్చు కొన్ని చిన్న సొసైటీలు ఉండొచ్చు. ఇవాళ అంతర్గామ అనంతరం కల్లెడ తమ్మునూరు బోర్లపల్లి కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా తప్పకుండా వస్తాయి మన దగ్గర కూడా ఎక్కే వాళ్ళు అందరికీ ఉపయోగపడతాయి. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం కొంత కొత్త యువత ఇవాళ పెట్టేందుకు వెనుక ముందు చేస్తారు ఈ తాళేడు ఎక్కుతాం ఏదో ఇంత ఈతకాలు అమ్ముకుంటూ తాగుతారు. మరి మన అంతర్గామ గౌడనలు చాలా ముందు ఆలోచించేవారు ఎట్లయితే మన రైతులు అభ్యుదయ రైతులు ఇక్కడ కూడా మన గౌడనలు కూడా ఒక అడుగు ముందరికేసి ఇవాళ గీత పారిశ్రామిక సంఘం నడుపుతున్నారు. ఈ సంఘం పక్షాన కొందరు పెద్దల సహకారంతో ఆనాటున్న అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఇవాళ రాష్ట్రానికి ఆదర్శమైన
గీతవాదం నేర్చుకున్నారు, రాష్ట్రానికి ఆదర్శారు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. కొందరు పెద్దలు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ జడ్పీటీసీ గారు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు మీకు సహకరించారు, నా మంత్రిగా నేను కూడా కొంత సహకరించిన అట్లాంటి సంఘం మరి ఇక్కడ ఉంది. మరి అందుకే నేను ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, ఎక్కే వాళ్ళు ముందు తీసుకోవాలి తప్పకుండా. అవసరం అంటే ఒకటో రెండో స్పేర్లా నేర్చుకునేటోళ్ళకు కూడా ఉంచుకుంటే, మరీ అన్ని ఎందరు ఉన్నారో అన్ని తీసుకుని మీరు దగ్గర పెట్టుకుంటే అన్ని ఒకటేసారి రావు కాబట్టి, మన పక్కన మన గౌడను రాజమీ చుట్టాం, పాంబడిలో శ్రీనగర్లో శ్రీవాపులో ఉంటాం, మన వాళ్ళే ఉంటాం కాబట్టి అంతే. ఇప్పుడు వాళ్ళు ఎందరు ఎక్కుతారో ఎందుకు తీసుకొని ఇంకొకటి రెండు నేర్చుకునేటోళ్ళకు కూడా తీసుకోరు, తప్పకుండా ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, నేను అల్లదల్ల కళ డాక్టర్. నా కళ్ళ విషయానికి వస్తే, ఓసారి ఈ నలగలు తాగి కళ్ళు కూడా కొట్టుకున్నాను చాలాసార్లు కనబడుతుంది. నేను డాక్టర్లు దవాఖాలు ఎక్కువ కూర్చున్నప్పుడు చెప్తుంటే, ఎందుకు అంటే ఈ కుటుంబ దాగనం, నలగలు దాగనం, ఇంకేదో దాగనం, ఎందుకంటే ఏదో కొద్ది కొద్ది నడిచింది సారా. అప్పుడు ప్రభుత్వ కంట్రోల్ ఉండేది, ప్రభుత్వం ఇప్పుడు బ్యాన్ చేసింది. అయితే ఈ కుటుంబ తాగేసరికి అందులో వేరే రకమైన అల్కహాల్ రెండు రకాలు ఉంటాయి, ఒకటేమో మంచి చేస్తుంది ఫిల్టర్ చేసేది, ఇంకోటి చాలా డేంజర్. ముందుగాలు పోయేటి కళ్ళు నరాదు, కళ్ళు పోయేస్తాయి, పోతే తిరిగి రాదు. నేను చెప్తా ఉంటా, మరి నువ్వు ఎట్లా ఈ తాగుడు పని చేసేటట్లేవా, తాగేదైతే తెలగలు తాగితే మా గౌడంలో బతుకుతారు కదా పై, ఈ నలగల్లా ఎందుకు ఉండే కలవడం. నేను ఇది మీకు చెప్తానే, నాకు ఇప్పుడే ఓట్లు లేవు, ఇంకా నాలుగు నాలుగున్నరేళ్లకు మళ్ళీ మీరు ఎట్లా చెప్తారు కట్ట. కానీ ఉన్న విషయానికి ఉన్నట్టు చెప్తాం. ఇక మా చంద్రశేఖర గౌడ్ అయితే శరీరం అంత చూస్తాడు, అలా కడుపుతాడు, కార్యం ఖరాబ్ అయ్యేస్తారు, ఇంకేమో వేస్తారు, మంచి మంచి విసిగి తాగుతారు, మొన్న మొన్న చూసే పేరు చెప్తే మంచిగా ఉండదు. ఈయన దగ్గర పూలు చేయాలి తర్వాత బాగాబిరిడి ఏం లాభం, పైసలతో అన్నత్తయ్య రోజు మంచి విసిగి ఎర్రమంది ఆవిడ పోయి పోయిడు, నాకు కొద్దిగా సంబంధం బాగా. ఇంకొకళ్ళు మళ్ళీ ఇంకొకరు కూడా కట్టారు, ఈ పక్కకు కూడా ధరలు బాగా పూలు ధరలు దగ్గర దగ్గరకు వచ్చి నేను పోయి చెప్పినా, నాకు ఊకే నువ్వు రావా అంటే వస్తా అంటే సాయంత్రం రాంటు, నేను రా సాయంత్రం పది పొద్దుగా అంటే వస్తా అంటే ఉన్నామనే చెప్తున్నా, చెప్పాను నేను మైకు లేనప్పుడు తొలగపోతాను మిమ్మల్ని దగ్గర లేదు, నేను పొద్దుకైతే రానంటుంది ఆఖరకు నీరు తీసే కడికి వచ్చింది. లక్ ఏంటంటే జర బయటపడ్డాడు మంచిగా అయ్యాడు, మొన్న పోయి చేదా ఇచ్చిన ఫోన్లో కూడా మాట్లాడి. అంటే ఈ సందర్భంలో తెలియజేసిందంటే, గత ప్రభుత్వంలో కొంత ప్రోత్సాహం వచ్చింది, అంతకుముందు నా ప్రభుత్వాలు ఈ సొసైటీ చేసి మీ సొసైటీని ఈత చెట్టు తాళ చెట్టు ఎవరు పడితే వాళ్ళు పట్టకుండా మీకు ఒక హక్కు ఉండే విధంగా చేసింది. అట్లా ఇవన్నీ పని అనేది ఏ ప్రభుత్వం వచ్చి ఒక నిరంతర ప్రక్రియ, ఎవరికి అధికారం వచ్చినా అధికారం అనేది ఉండవలే ఉంటుంది. అన్నిటికంటే కష్టమైన పదవులు ఏంటంటే రాజకీయ పదవులు, ఐదేళ్ళకి ఒకసారి పరీక్ష రాయాలి. మేము డాక్టర్ అయినా ఉంటే కొద్దిగా జాగ్రత్త ఉంటాము, ముప్పై నలభై ఏళ్ళు డ్యూటీకి, కానీ ఇది అర్థం కాదు, ఎప్పటికప్పుడు అందరితో మంచిగా ఉండాలి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మేము కానీ, మరి మీ గౌడ సంఘం అయితే ఏడాది రెండు ఏళ్ళకి ఉంటాయి కావాలి సరీసారి, ఆ రెండేళ్ళు ఏడాది ఒకసారి మంచిగా ఉంటారు, మరోసారి బాలను ఉండు సిరును ఉండండి, లేకపోతే నువ్వు అంతా పక్కకోవట్లేదు. కాబట్టి రాజకీయంగా అధికారంలో ఉన్న నేతలు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించాలి. ఆ రకంగా ఆలోచించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా నేను మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ.